छत्रपति शिवाजी इंटरनेशनल एयरपोर्ट मुंबई ఈ ఫ్లైట్ ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది. సో పైనుంచి బొంబాయి ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ. వన్ టూ త్రీ అన్ని ఇండిగో ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో కొంచెం దూరంలో మనకి ఎయిర్ ఇండియా కూడా కనిపిస్తుంది. చూడండి ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో ఇంకో వచ్చింది, ఇండిగో వచ్చింది ఇప్పుడు చూడండి. ఎయిర్ ఇండియా ట్రావెల్స్ అది, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్. చాలా పాతది అది. సో యూ కెన్ వ్యూ ద ఫ్లైట్స్. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ scenes. చాలా పెద్దది ఇది ఎయిర్పోర్ట్. చూడండి అప్పుల పక్కన ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఫ్లైట్ ఇప్పుడు రన్వే మీద ఉంది, టేక్ఆఫ్ ఫ్రంట్ తిరిగి ఉంది. ఇదొక రన్వే, ఇది ఇంకొక రన్వే, మనం వెళ్ళేది ఇంకొక రన్వే. యుద్ధ విమానం రావచ్చింది ఇప్పుడే. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి రన్వే ఇది. निवेदन है कि वे अपने मोबाइल फोन फ्लाइट मोड या स्विच्ड ऑफ मोड पर रखें. रिक्वेस्टिंग ऑल पैसेंजर्स टू काइंडली कीप देयर मोबाइल फोन एट फ्लाइट मोड और स्विच्ड ऑफ मोड ओनली. थैंक यू. यस, మనం వెళ్ళబోయేటువంటి రన్వే ఇది. చూసారు కదా, సో ఫ్లైట్ ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో మరి కొద్ది క్షణాల్లో మనం పైకి ఎగరబోతున్నాం అన్నమాట. సో పైకి ఎక్కిన వెంటనే మనం ఈ పైన నుంచి కిందకి బొంబాయి మహానగరం ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఫ్లైట్ వేగాన్ని సంతరించుకుంది. ఎస్, 20 km/h, 30 km/h, 100 km/h, 100 km/h, 300 km/h.
जाएगा बाइक ही, बी रेडी फॉर दैट। మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా, అవన్నీ జోగడ బస్తీలు అంటారు ఇక్కడ బొంబాయిలో. ఆ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ జోగడ బస్తీలు అంటారు అన్నమాట అవన్నీ. సో మనం సముద్రం మీదకి వస్తున్నాం, బొంబాయి బీచ్. ఫ్లైట్ యొక్క రెక్కలు అవి అనే బాయ్ గైస్.